భవిష్య మాలికలో చెప్పినట్లు కలియుగం అంతమవుతుంది. పూరి జగన్నాథ స్వామి ఆలయం నుంచి వస్తున్న ఈ 9 సంకేతాలు ఇవేనా? కలియుగం ఎప్పుడు అంతమవుతుందో ఎవ్వరికీ తెలియదు, కానీ మన పురాణాలలో చెప్పినట్లుగా ఆ భగవంతుడు కలియుగం అంతమవుతుందని మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంటాడు. అలాగే భవిష్య మాలికలో చెప్పినట్లుగా ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయంలోని పుణ్యధామంలో జరిగే అశుభాలే కలియుగం అంతమవుతుందని తెలుపుతున్నాయా? పండితులు చెప్పినట్లుగా పూరి జగన్నాథ ఆలయంలో జరుగుతున్న కొన్ని అశుభాలు కలియుగం అంతానికి కారణమవుతాయని అంటున్నారు. మరి ఆ పవిత్ర దేవస్థానంలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, 500 ఏళ్ల క్రితం రాయబడిన భవిష్య మాలికలో చెప్పిన దాని ప్రకారం ఈ భూమిపై చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ముందుగా కలియుగం అంతమవుతుంది, తర్వాత మహావినాశనం వస్తుంది, ఇక ఆ తర్వాత మరొక కొత్త యుగం ప్రారంభమవుతుంది. ఇది వినడానికి చాలా పెద్ద ప్రక్రియలాగా కనిపిస్తుంది కదా, కానీ భవిష్య మాలికలో చెప్పినట్లుగా ఇక రాబోయే కొన్ని సంవత్సరాలలోనే కలియుగ అంతం, మహావినాశనం జరుగుతుంది. ఇక ఆ తరువాత కొత్త యుగానికి నాంది పడుతుంది. అసలు ముందుగా ఈ భవిష్య మాలికలను ఎవరు రాశారో తెలుసుకుందాం. 16వ శతాబ్దంలో ఒరిస్సాలో ముఖ్యంగా 5 మహర్షులు ఉండేవారు. వారు అన్ని విద్యలలో ఆరితేరిన వారు. వారిలో అచ్యుదాం దాస్ అనే మహర్షికి భూత, వర్తమాన, భవిష్య కాలాలపై మంచి పట్టు ఉండేది. ఇతను చాలా విషయాలపై కొన్ని వేల గ్రంథాలను రాశారు. ఇతను అపర జ్ఞాని, అందుకే ఒరిస్సా ప్రజలు ఇతనిని మహాముని అంటారు. అచ్యుతానంద్ దాస్తో పాటు ఇంకా ఉన్న 4 మహర్షులు కలిసి ఈ భవిష్య మాలికను రాశారు. ఇందులో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఉంటుంది, కలియుగ అంతం గురించి కూడా ప్రస్తావించబడింది, కలియుగం ఎలా అంతమవుతుంది, మహావినాశనం ఎలా వస్తుంది, ఇక కొత్త యుగం ఎలా మొదలవుతుంది లాంటి విషయాల గురించి ఈ భవిష్య మాలికలో చెప్పబడింది. ముఖ్యంగా కలియుగ అంతం గురించి పూరి జగన్నాథ ఆలయం నుంచి మనకు సంకేతాలు వస్తాయని ఇందులో ప్రస్తావించబడింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూరి జగన్నాథ ఆలయంలోని వ్యవస్థలలో జరిగే పొరపాట్ల గురించి భవిష్య మాలికలో చెప్పబడింది. సాధారణంగా జగన్నాథ ఆలయంలోని విగ్రహ మూర్తులను కొన్ని సంవత్సరాలకొకసారి మారుస్తుంటారు. పాత వాటిలోని ఆత్మలను తిరిగి కొత్త వాటిలోనికి పునఃప్రతిష్ఠించే ముందు ఆ కార్యం అనేది అత్యంత రహస్యంగా జరగాలి. బయటవారు ఎవ్వరూ దాన్ని చూడకూడదు. కానీ ఈసారి ఆ పుణ్యకార్యం చేసేటప్పుడు పూజారుల మధ్య జరిగిన గొడవల కారణంగా ఈ తంతంతా రాత్రివేళ పూర్తవకుండా తిరిగి ఉదయం వరకు కొనసాగింది. అక్కడ నెలకొన్న గందరగోళ పరిస్థితులు పూరి జగన్నాథ ఆలయ పవిత్రతను దెబ్బతీస్తాయి. ఇలా జరుగుతుందని భవిష్య మాలికలో చెప్పబడింది. అలాగే 1842వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ ఆలయంపై ఎలాంటి బండరాళ్ళు పడలేదు. కానీ ఈ మధ్య కాలంలో 1 టన్ను బరువున్న బండరాయి ఒకటి ఆలయంపై పడింది. ఈ విషయం గురించి కూడా భవిష్య మాలికలో చెప్పారు. అంతేకాకుండా ఈ ఆలయం దగ్గరగా ఉన్న సముద్రంలో వచ్చే విపరీతమైన తుఫాను గాలుల వలన ఈ ఆలయానికి సంబంధించిన పవిత్రమైన కల్పవృక్షం విరిగి పడిపోతుందని చెప్పబడింది. ఆ తర్వాత ఇక విపత్తులు మొదలై ప్రజల మరణాల రేటు పెరుగుతుందని భవిష్య మాలికలో చెప్పబడింది. ఇందులో చెప్పినట్టుగానే తుఫాను కారణంగా కల్పవృక్షం నేలకొరిగింది. ఇక ఆ తర్వాత కరోనా మహమ్మారి వచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పూరి జగన్నాథ ఆలయంలో ముఖ్యమైంది ఆలయ గోపురంపై జెండా ఎగరడం. అది ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి, కానీ ఈ మధ్య కాలంలో ఒరిస్సాలో వచ్చిన తుఫానుల కారణంగా, అప్పుడు వీచిన భయంకరమైన గాలుల కారణంగా జెండా ఒకసారి గోపురంపై నుంచి బయటకు వచ్చి గాలిలో సముద్రం వైపుకి ఎగిరిపోయింది. ఇది అశుభానికి సంకేతంగా అందరూ భావించారు. ఆలయ గోపురం పైన ఉన్న సుదర్శన చక్రం తుఫాను గాలులకి వంగిపోతుందని భవిష్య మాలికలో చెప్పబడింది. అందులో చెప్పినట్టుగానే తుఫాను దాటికి సుదర్శన చక్రం వంగిపోయింది. ఇది కలియుగ అంతానికి సంకేతం. గోపురంపై ఉన్న జెండాకి మంటలు అంటుకుంటాయని
భవిష్య మాలికలో చెప్పబడింది. అందులో చెప్పినట్టుగానే మార్చి 19, 2020లో గోపురంపై మహాదీపాన్ని వెలిగించారు. కానీ అప్పుడు వీచిన బలమైన గాలుల వల్ల ఆ దీపం జెండాకి అంటుకుని ఆ జెండా కాలిపోయింది. ఇక ఆ తర్వాత మన దేశంలో కరోనా లాంటి విపత్తులతో ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. మందిరంలో ఉన్న త్రిమూర్తులకు ఉన్న వస్త్రాలకు మంటలంటుకుంటాయని భవిష్య మాలికలో చెప్పబడింది. మన హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులను మించి దైవం లేదు. ఆ త్రిమూర్తులకే అపరాధం జరిగితే ఇక కలియుగాంతం తప్పదు. అలాగే ఈ ఆలయంలోని పైన గోపురాలపై ఎలాంటి పక్షి కానీ హెలికాప్టర్లు కానీ ఎగరవని మనకు తెలుసు కదా. కానీ భవిష్య మాలికలో ఏం చెప్పారంటే, ఈ మందిర గోపురంపై ఒక పక్షి వచ్చి కూర్చుంటుంది అని. భవిష్య మాలికలో చెప్పినట్టుగా ఈ మందిరం యొక్క ప్రధాన గోపురంపై ఒక పక్షి వచ్చి కూర్చుంది. ఇన్ని సంవత్సరాల్లో అదే మొదటిసారి. దీనిని కలియుగాంతానికి ప్రతీకగా భావిస్తున్నారు పండితులు. అలాగే ఈ పూరి జగన్నాథ ఆలయంలో రక్తపాతం జరుగుతుందని భవిష్య మాలికలో చెప్పబడింది. అందులో చెప్పిన విధంగానే అప్పుడప్పుడు అక్కడ ఉన్న పూజారుల మధ్య జరుగుతున్న గొడవలు, పోలీసుల మధ్య జరుగుతున్న గొడవలు, మరి ఇతర కారణాల వల్ల ఆలయంలో రక్తపాతం జరుగుతుందని కొన్ని పత్రికలు కథనాలను ప్రచురించాయి. ఇలా భవిష్య మాలికలో చెప్పినట్లుగా 9 కారణాలు మన కలియుగానికి అంతంగా, మహావినాశనానికి చిహ్నంగా, మరొక కొత్త యుగానికి నాందిగా తీసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మాకు మీ కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.